నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ లావణ్య గోడెలి గారు ఉన్నారు నమస్తే లావణ్య గారు లావణ్య గారు లైక్ అంటే ఈజీ మనీకి బాగా అలవాటు పడిపోయారు ఎస్పెషల్లీ కాలేజ్ గర్ల్స్ అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు నిజానికి మన కంటతో మనం ఏమి చూడకపోయినా కానీ బయట కల్చర్ చాలా మారిపోయింది లేట్ నైట్స్ పబ్స్ అని చెప్పేసి పార్టీస్ అని చెప్పేసి బాగా బయట లైఫ్ కి అలవాటు పడిపోయారు అట్ ది సేమ్ టైం ఈజీ మనీ కూడా చాలా అలవాటు పడిపోయారు అని చెప్పేసి బయట జారు ఐ మీన్ మాట్లాడుకుంటున్నారు ఇది ఎంతవరకు నిజం సో యంగ్స్టర్స్ టీనేజ్ నుంచి అప్పుడే కాలేజ్ లెవెల్కి వెళ్ళినప్పుడు చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి సో పిల్లలు తప్పుదో పట్టడానికి చాలా అవకాశాలు ఎగ్జాక్ట్లీ అండ్ ఆల్సో కెరీర్ ని కూడా సెట్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉండే ఏజ్ సెవెంటీన్ అవర్ అబవ్ సో ఈజీ మనీ అంటే మనము బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుకోవచ్చు లేదంటే చాలా లోన్స్ ఈజీగా ఇప్పుడు ఒక డ్రెస్ కావాలి లేదా సినిమాకి వెళ్ళాలి ఇంట్లో ఆ మమ్మీ డాడీని అడిగితే అంత ఈజీగా ఇవ్వరు నీకు ఎందుకు రా సరదాలి బట్ ఫ్రెండ్స్ ఎవరు వరే ఇప్పుడు చాలా యాప్స్ లో థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ వితౌట్ ప్రూఫ్స్ ఇస్తున్నారు సో అది అంత సేఫ్టీ కూడా కాదు బికాజ్ మన డేటా ఒక్కసారి ఎంటర్ అవగానే ఆన్లైన్లో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సేఫ్ మీరు ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా కూడా వన్స్ యూ ఎంటర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ వెదర్ ఇట్ ఈస్ పాన్ డీటెయిల్స్ ప్రతిది కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది సో దట్స్ హౌ సైబర్ ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్స్ కానీ సైబర్ మోసాలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో యంగ్స్టర్స్ ఎక్స్పెషల్లీ అమ్మాయిలు అనుకోండి అమ్మాయిలు చాలా వరకు మోసపోయే అవకాశం కూడా ఉంది ఈజీ మనీ ఉచ్చు లానొచ్చు లేదా ఈజీ మనీ ఒక బికాస్ ఏదైనా ఆశ చూపించగానే మనుషులం ఎట్లా ఉంటామని అంటే దానికి అడిక్ట్ అయిపోతుంది ఓకే నేను ఈ పలానా పని చేస్తే ఇన్ రిటర్న్ నాకు ఇది వస్తుంది సో దానివల్ల రాంగ్ రిలేషన్షిప్స్కి వెళ్ళే చాలా మంది అమ్మాయిలు కూడా ఒక ఐఫోన్ కొనిస్తే అంతవరకు ప్రపంచం బేబీ మూవీ లాగా లేదంటే ఒక కొత్త డ్రెస్ కొనిస్తేనో కొత్త గిఫ్ట్స్ ఇస్తేనో లేదంటే కొంతమంది ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మన కల్చర్ని మన వాల్యూస్ ని కూడా మర్చిపోయి రకరకాలుగా పబ్ సిస్టమ్ క్లబ్ సిస్టము రేవ్ పార్టీస్ లేదంటే ఇంకా చెప్పాలి అంటే కొంతమంది మనం చూసుకోవచ్చు పోలీస్ రైడ్ చేసినప్పుడు ఓయోలో దొరుకుతున్నారు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ యువతులు అని ఇవన్నీ చూస్తాం వీటన్నిటికి రీజన్ ఏంటి అంటే ఈజీగా థింగ్స్ నాకు వచ్చేయాలి ప్లెజరబుల్ థింగ్స్ వచ్చేయాలి ఇంక కష్టపడకుండానే ల్యాక్స్ లాక్స్ నా అకౌంట్స్ లోకి రావాలి సో ఆ అపోలో ఈ యంగ్స్టర్స్ ఎక్స్పెషల్లీ కాలేజ్ గోయింగ్ కానీ అప్పుడప్పుడే టీనేజ్ నుంచి బయటకు వచ్చి ట్వంటీస్ లో ఉన్న పిల్లలు సో వాళ్ళకి రైట్ గైడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ ఎలాగో ట్రాక్ చేయలేరు బికాస్ ఎవ్రీబడీ ఈస్ బిజీ దీస్ డేస్ ఎవ్రీబడి వాళ్ళ వాళ్ళ లోకంలో ఉన్నారు కాబట్టి పేరెంట్స్ డెఫినెట్ గా పిల్లలతో వన్ ఆన్ వన్ డిస్కషన్ చాలా అవసరము పిల్లలు ఎలా అంటే ఓపెన్ అప్ అవ్వరు నేను ఇది చేస్తే ఫస్ట్ మా మమ్మీ నన్ను జడ్జ్ చేస్తుంది అనే ఉద్దేశంలో ఉంటారు జడ్జ్మెంట్ సెకండరీ గాని ఫస్ట్ మీ పిల్లవాడు రైట్ మైండ్ సెట్ తో ఉన్నాడా లేదా బయట తిరుగుతున్న మమ్మీ అని ఏ పిల్లవాడు వచ్చి లోపల చెప్పడు సో మనము యాజ్ ఎ పేరెంట్స్గా ఒక ఫ్రెండ్లీ నేచర్ క్రియేట్ చేయాలి వాడు తప్పు చేసినా మన దగ్గర ఒప్పుకునే ఫ్రెండ్లీ నేచర్ క్రియేట్ చేసినప్పుడు భయం ఉండాలి ఎస్ రెస్పెక్ట్ ఉండాలి ఫియర్ ఉండాలి పేరెంటింగ్ అంటే కానీ అగైన్ తప్పు చేసినప్పుడు నన్ను చేయకుండా నన్ను రైట్గా గైడ్ చేసే పర్సన్స్ నా పేరెంట్స్ మాత్రమే అని ఒక ట్రూ కనెక్షన్ కానీ ఆ ట్రూ బాండ్ కానీ ఆ ట్రూ ట్రస్ట్ కానీ మనం క్రియేట్ చేసినప్పుడు పిల్లలు తప్పుదోలికి వెళ్ళినా సరే మా పేరెంట్స్ ఇంత కష్టపడుతున్నారని ఆ కొంచెం దూరం పోవని ఏదో మన వెనక్కి లాగినట్టుగా డెఫినెట్ గా వాళ్ళకి ఆ వాల్యూస్ అని గుర్తొస్తాయి సో యంగ్స్టర్స్ వెరీ మచ్ బీ కేర్ఫుల్ ఈజీ మనీ అనేది ఏముండదు ఎమ్మెల్యే స్కీమ్స్ కూడా లైక్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు వెయ్యి కట్టండి లక్ష వస్తాయి లక్ష కట్టండి కోటి వస్తాయి అని ఆ లక్ష వరకు బానే ఉంటది జర్నీ ఆ లక్ష తర్వాత నువ్వు ఇంకా ఎక్స్పెక్ట్ చేసి రెండు లక్షలు పెడతావు అప్పుడు యూ విల్ బిన్ వెరీ డిప్రెస్డ్ మోర్ రీసెంట్ గా ఒక రీల్ వైరల్ అవుతుంది తొంభై లక్షలు ఎంతో పోగొట్టుకున్నాడు బెట్టింగ్ లో అది కూడా అదే మనం ఈజీ మనీ అనుకుంటున్నాం కానీ పిల్లలు కూడా దాన్ని ఏదో అనుకుంటున్నారు కానీ అట్రాక్టివ్ గా అనిపించేసరికి ఆ అమౌంట్ ఫిగర్స్ బట్ అంత అమౌంట్ పోగొట్టుకుంటే జనరల్ గా వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారిపోతుంది అంతే అంటే డ్రగ్ కి వెళ్ళిపోతారు డ్రగ్ అడిక్ ఆల్కహాల్ రాంగ్ థింగ్స్ ఎన్ని రకాల తోవలు ఉన్నాయి నాకు అని వెతుక్కోడానికి వెళ్తారు ఇప్పుడు మనకు ఒక చిన్న కథ గుర్తొచ్చింది ఒక కోత గ్లాస్ జార్ లో చాక్లెట్స్ ఉన్నాయని చేయబెట్టింది ఒకటి తీసుకుంది తర్వాత మళ్ళీ ఇంకా వస్తున్నాయి అలాగే లోపలికి చేయబడితే చేయి బయటికి రావట్లే సో మనకి చెడ్డ అలవాట్లు కానీ వ్యసనాలు కానీ కాస్త వరకు బాగుంటుంది కాస్త వరకు బాగుంటుంది మనం ముందుకు వెళ్లే కొద్ది వెళ్లే కొద్దీ వెళ్లే కొద్దీ నష్టపోతామో ఆ నష్టాన్ని తిరిగి రికవర్ కూడా చేసుకోలేనటువంటి మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం కాబట్టి యంగ్స్టర్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి పేరెంట్స్ సంరక్షణలోనే పేరెంట్స్తో ఏదైనా మీరు చిన్న బిజినెస్ చేయాలనుకున్నారా ఫ్రెండ్స్తో ట్రిప్ యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ యువర్ పేరెంట్స్ సో అలా ఆ గైడెన్స్ లో ఉన్నప్పుడు యంగ్స్టర్స్ తప్పులు చేయడానికి కొంచెం భయపడతారు ఆ తప్పులు చేసే శాతం కూడా చాలా వరకు తగ్గిపోతుంది సో పేరెంట్స్ సపోర్ట్ చాలా అవసరము యంగ్స్టర్స్ ఇలాంటి నుంచి బయటపడాలంటే సూపర్ అంటే మీరు అన్నట్లుగా నిజంగానే ఈజీ మనీకి అలవాటు పడి మీరు ఇందాక బేబీ మూవీ గురించి కూడా చెప్పారు నేను కూడా చూస్తున్నాను అమ్మాయిలు చాలా తొందరగా గిఫ్ట్స్కి అట్రాక్ట్ అవుతున్నారు లైక్ అంటే ఐఫోన్ ఫ్రెండ్ ఐఫోన్ యూస్ చేస్తుంది నాన్న ఆండ్రాయిడ్ ఫోన్ కొని పెట్టాడు బట్ బాగా డబ్బున్న బాయ్ ఫ్రెండ్ ఐఫోన్ ఇవ్వడం సో వాళ్ళ ప్లెజర్స్ తీర్చడానికి వీళ్ళు బట్ ఇలాంటి మిస్టేక్స్ పాపం జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు బట్ వీ నో వాట్ ఈస్ ద క్లైమాక్స్ ఎనీవేస్ థ్యాంక్ యూ లావణ్య గారు టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి Thank you